హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ అనగా రౌద్రం రణం రుధిరం భారీ బడ్జెట్తో డీవీవి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుండి కరోనా వలన ఆగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే ఏడు నెలల తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలియజేయడం కూడా జరిగింది అయితే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా నిబంధనలను పాటిస్తూ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సిట్లో రెగ్యులర్గా షూటింగ్ జరుపుకోనుందట త్రిబులార్ యూనిట్ బృందాన్ని కొద్ది రోజులుగా మాదాపూర్లోని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయకు చెందిన హోటల్లో క్వారంటైన్లో ఉంచినట్టు సమాచారం అయితే అందరికీ పరీక్షలు జరపగా ఇందులో నెగిటివ్ రిపోర్ట్స్ రావడంతో షూటింగ్కి సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈ షెడ్యూల్ పూర్తయ్యే వరకు బయట వ్యక్తులను కలిసేందుకు అనుమతి లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేశారట మన రాజమౌళి అయితే ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు జతగా అలియా భట్ నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు అలియా సన్నివేశాలను చిత్రీకరించలేదట అతి త్వరలో ఈ అమ్మడు హైదరాబాద్కు వచ్చి క్వారంటైన్ పూర్తయిన తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది మరోవైపు అలియా కూడా తన ట్విట్టర్ ద్వారా చిత్ర బృందంతో కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పింది కాగా అక్టోబర్ ఇరవై రెండున రామరాజ్ ఫర్ బీమ్ వీడియో విడుదల కానుంది ఈ వీడియోతో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయనుండగా బ్యాక్గ్రౌండ్ లో చరణ్ వాయిస్ వినిపించనుందని సమాచారం అయితే బాహుబలి టూ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా త్రిబులార్ చూసారుగా ఫ్రెండ్స్ మరి త్రిబుల్ త్వరగా మనం ముందుకి ఎప్పుడు వస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ